ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమెంతో ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. మీతో కలిసి స్తుతించి ఆరాధించడానికి దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. రెండు కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని మాటలు విందాం. ఈ రోజుల్లో చాలామంది భయముతో, వేదనతో, ఇరుకులతో, ఇబ్బందులతో వారి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో పలు విధాలైన భయాలు మన జీవితాల్లో ఉన్నాయి. అనేకమైన స్థితిగతుల్లో భయము వెంటాడుతూ ఉంది. ఎందుకని భయపడాలి? ప్రతి ఒక్కరికి భయమే. మనుష్యుడు బయటకు వెళ్ళాడంటే క్షేమంగా వస్తాడో లేదనే భయం, చిన్నపిల్లలు వారు ఆరోగ్యంగా పరిస్థితులు ఉంటాయో లేదనే భయం, స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళు చదువుకున్నది చక్కగా రాయగలమో లేదో, మీరు రాస్తున్న పరీక్షల్లో విజయం కలిగించగలమో లేదో అనే ఒక భయం, అలాగే పెళ్ళి కావాల్సిన వారి జీవితాల్లో చక్కటి భార్య వస్తుందో లేదో, లేకపోతే చక్కటి భర్త వస్తాడో లేదనే భయం, పెద్దవారు వారు చేస్తున్న బిజినెస్లో అంతా కూడా సక్రమంగా ఉంటుందో లేదో అనే భయం, అలాగే రైతులు వారు వేస్తున్న పంట సక్రమంగా ఉందో లేదో, అలాగే మేము వేస్తున్న పంట అన్ని విషయాల్లో వర్షం పడుతుందనే భయం, ఒకవేళ వర్షం పడకపోతే మేము వేసిన పంట మా చేతులారా మేము పోగొట్టుకునేది కదా, ఇవన్నీ కూడా అనేకమైన భయాలు ఈ రోజున ప్రపంచంలో వెంటాడుతూ ఉన్నాయి. అయితే ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. 366 సార్లు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దని రోజుకు ఒకసారి లెక్క దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మానవుడు ప్రతి విషయంలో కూడా భయపడుతూనే ఉన్నాడు. కారణం దేవునితో సహవాసం చేయలేకపోవచ్చు, లేకపోతే అనేకమైన కార్యాల వల్ల
వారు భయాన్ని వారి జీవితాల్లో వెంటాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు ఇంగ్లీష్లో కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి పెద్ద జైంట్ విల్లు, అది ఎక్కాలని ఎంతో ఆశ ఉంటుంది కదా. ఆ ఎక్కి కింద నుంచి చూస్తే ఎత్తులో కనపడుతూ ఉంటుంది. ఆ ఎత్తైన జైంట్ విల్ ఎక్కి చాలామందికి అక్కడికి ఎక్కి కింద చూసిన తర్వాత భయంకరమైన భయం పడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే అక్రోఫోబియా అన్నారు. అది ఎత్తైన స్థలాలకు వెళ్ళాలంటే కూడా భయం, ఎత్తైన స్థలాలకు వెళ్ళాలంటే భయం, అక్కడి నుండి కిందకు చూస్తే కూడా చాలా భయపడుతూ ఉంటారు. దాన్ని అక్రోఫోబియా అన్నారు ఇంగ్లీష్లో. కొంతమందికి నీళ్ళంటే భయం, దాన్ని అక్వాఫోబియా అన్నారు. కొంతమందికి భాషలు అంటే భయం, వారు చక్కగా మాట్లాడగలమో లేదో, ఇంగ్లీష్ మేము మాట్లాడకపోతే, లేకపోతే హిందీ మన దేశ భాష మాట్లాడకపోతే, లేకపోతే పరుపుల విధాలైన భాషలు మాట్లాడలేకపోతే వారికి భయాలు కలుగుతుంటాయి. దాన్ని జైలస్ ఫోబియా అన్నారు. ఈ లోకంలో అనేక రకాలైన భయాలు ఉన్నాయి, కానీ ఈ భయాలన్నిటిలో నుండి విడుదలచపరచగలవాడు మన దేవుడైన యెహోవా ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉండగా మనము భయపడాల్సిన అవసరం లేనేలేదు. 34వ కీర్తన 5వ చరణంలో అంటాడు, వారాయన తొట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడు కూడా లజ్జింపకపోవును. అంటే సిగ్గు అనేది పడకుండా, అవమానము అనేది పడకుండా, భయము అనేది పడకుండా ప్రభు మనల్ని కాపాడేవాడు అని చెప్పని లేఖన గ్రంథం పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఎవరిని కదిపిన చిన్నల దగ్గర నుండి పెద్దల వరకు కూడా భయము 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 వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయములో నుండి మనము ఎలా బయటికి రాగలము, భయములో నుండి మనం ఎలా ఈ భయాన్ని జయించగలము అనేది 3 వృత్తాంతాలు మీ ముందు పెట్టి నా మాటలు ముగిస్తాను. లోకంలో అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలామందికి భయాలు కలిగినాయి, కానీ 3 నేను పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే అక్కడ మనకు రోదిస్తున్న మనకు ఒక ఆయన కనపడుతున్నాడు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకాయ్ తన బట్టలు చిప్పుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహా శోకముతో రోదనము చేసిరి. అక్కడ మొద్దుకై కనపడుతున్నాడు. ఈ మొద్దుకై ఎవరు అంటే గేట్ వాచ్మెన్. ఒక గేట్ వాచ్మెన్గా ఉన్న ఇతనికి భయం వచ్చిందంట. అదేంటండి గేట్ వాచ్మెన్కి భయం ఏంటి? తనది చాలా చిన్న ఉద్యోగం కదా, ఎవరైనా వస్తే గేట్ తీయటం, లేకపోతే గేట్ వేసి ఎందుకు వచ్చారు ఏంటి అని పంపించేయటమే కదా. అలాంటి స్థితిగతుల్లో కూడా భయం వెంటాడుతుందా? అలాంటి స్థితిలో కూడా తనను భయం వెంటాడిందా అంటే అవును అని చెప్పాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తనకు వచ్చిన భయము వలన తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మహారోదన చేస్తున్నాడంట. ఎక్కడో తెలుసా? వీధిలో బయటకు వచ్చి రోడ్డు మీద గట్టిగా ఏడుస్తున్నాడంట. తనకు వచ్చిన వేదన అలాంటిది. కారణం ఏంటంటే అతను ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు, మనము భయము అనేది లేకపోతే ఇబ్బందులు అనేది మనం ఎంత బాగా ఉన్నా సరే మన దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటాయంట. ఈ మొద్దుకాయ విషయంలో అదే జరిగింది. మొద్దుకాయ చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు, చాలా విధేయుడిగా ఉన్నాడు, రాజు కుటుంబాన్ని రక్షించే గొప్ప రక్షకుడిగా ఉన్నాడు. అనేకమైన సార్లు చాలామంది వారు ఉన్న ఆ ఉద్యోగాల్లో కావచ్చు, వారు నివసిస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, వారి స్థితిగతుల్లో కావచ్చు నమ్మకాన్ని కోల్పోతారు. కానీ మొద్దుకాయ అలాంటి వాడు కాదు. ముద్దుకై నమ్మకస్తుడిగా ఉన్నాడు, రాజ్యానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన దేశం కాకపోయినప్పటికీ, తన వారు కాకపోయినప్పటికీ చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అయినా సరే అతనికి సమస్యలు వచ్చినాయి, అయినా సరే అతనికి ఇబ్బందులు వచ్చినాయి. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనం ఎంత బాగా ఉన్నా, నేను అంతా బాగానే ఉన్నానండి, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నానండి, దేవుణ్ణి కనపరుస్తున్నానండి, నేను చేయవలసిన పనులన్నీ చేస్తున్నానండి, కానీ నాకు ఎందుకునో వస్తుంది. ఈరోజు ఎవరిని తట్టినా ఎందుకోనండి ఈ ఇబ్బందులు మాకు వచ్చినాయి, ఎందుకోనండి ఈ సమస్యలు మాకు వచ్చినాయి, ఎందుకోనండి మాకు ఇబ్బందులు వచ్చినాయి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మొద్దుకై కూడా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ అతనికి సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, తను చాలా చిన్న విషయం, ఇది మనం ఆలోచిస్తే ఇంగ్లీష్లో సిల్లీ థింగ్ అంటారు, చిన్న చిన్న విషయాలకి కోపడుతున్నావేంటి అంటాం కదా, అలాంటిదే హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అధికారి వస్తుంటే అందరూ వంగు వంగి దండాలండి, అయ్యగారు గుడ్ మార్నింగ్ అండి, అయ్యగారు నమస్తేనండి అని చెప్తూ ఉండేవాడు, వంగి వంగి దండాలు పెట్టేవాడు. మొద్దుకై కూడా విష్ చేసేవాడు, మొద్దుకై కూడా సార్ నమస్తేనండి అనేవాడు, లేకపోతే మనం చెప్తామే గుడ్ మార్నింగ్ అండి అని చెప్పేవాడు. కానీ ఆయన ఏమని ఫీల్ అయ్యాడు తెలుసా? అందరూ వంగి వంగి దండాలు పెడతంటే నువ్వు మాత్రం వంగి వంగి దండాలు పెడతలేదని. యూదుడు వంగి వంగి దండాలు పెట్టడు. మీరు గమనించినట్లయితే ప్రపంచంలో యూదులు ఎవరి ముందు తలవంచరు,
అలా తలవంచాల్సిన స్థితి వస్తే వారు చనిపోవడానికి కూడా ముందుకు వెళ్ళిపోతారు, అంత నిష్ఠగా ఉంటారు. మేము ఎవరి ముందైనా తలవంచాలంటే అది మా దేవుని ముందే అనే ఆలోచన ఉంటుంది. మనమైతే ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు తలవంచేస్తాం, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు కాళ్ళు మొక్కుతాం, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి మనం బ్రతిమలాడుకుంటూ ఉంటాం. యూదుడు అలాంటి వాడు కాదు. యూదులు చాలా నిష్ట కలిగిన వారు. కాబట్టి వారు అన్నారు కదా, నేను ఎవరు పడితే వాళ్ళ ముందు నేను తలవంచనయ్యా, నేను విష్ చేస్తాను నిన్ను, అంతేకాని వంగి వంగి దండాలు పెట్టాలంటే నా వల్ల కాదు అనే విధానంలో అతను నడుస్తూ ఉంటే, ఈ హామాను ఎలా మారిపోయాడంటే, నాకు వంగి వంగి దండాలు పెడతలేదు, దేశంలో అందరూ కూడా నాకు వంగి వంగి దండాలు పెడుతుంటే ఇతను మాత్రం నాకు వంగి వంగి దండాలు పెడతలేదు, ఇతన్ని ఎలాగైనా సంహరించాలి అనుకున్నాడు, ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు. చూసారా, చిన్న విషయానికి చంపేయటం వరకు వెళ్ళాడు. అంటే నమస్కారం పెడతలేదని చంపేయటం వరకు వెళ్ళాడు. లోకంలో చూస్తే కూడా చిన్న చిన్న విషయాలకి వారి భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, లేకపోతే వేరే వేరే విషయాల్లో కూడా కొంతమంది చాలా చిన్న విషయాలకే అవతల వారిని చంపేస్తూ ఉంటారు. ఇలాగే హామాను కూడా ముద్దుకైని చంపేయాలని దాదాపు 10 అంతస్తులు ఎత్తు కలిగిన ఒక పెద్ద ఉరికొయ్యను తయారు చేశాడంట. ఎవరిని? ముద్దుకైని చంపేయాలని. అయితే ఈ ముద్దుకయ్యి ఈ విషయం తెలుసుకొని చాలా భయంతో వేదనతో అతనుకున్న ఆ కష్ట సమయంలో తనకు ఏం చేయాలో తెలియక తన బట్టలు చింపేసుకొని బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఆ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నాడంట. ఈ మాట విన్న తన కుమార్తె అయిన ఎస్తేరు ఒక మాట చెప్తుంది. ఆవిడ ఎస్తేరు రాణిగా దేవుడు నిలబెట్టాడు. తన బాబాయ్ దగ్గరికి ఒక మాట సెలవిచ్చింది, బాబాయ్ ఇప్పటికి 30 రాజు నా దగ్గరికి వచ్చి, లేకపోతే రాజు దగ్గరికి రమ్మని చెప్పని సెలవు లేకుండా ఎవరైనా రాజు దగ్గరికి వెళ్తే అది చాలా కోపం, చాలా ఉగ్రత అనుభవించాలి. ఒక్కోసారి రాజు కోపం వచ్చి తలకాయ తీసేయండి, చంపేస్తారు కూడా రాణిని. కానీ ఇప్పటికి 30 నన్ను రమ్మని కానీ నన్ను చూడడం రాని, నేను నన్ను చూడటానికి రావటానికి కానీ ఆయన 30 నుంచి రాలేదు. అయితే నేను ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నా, ఇప్పుడు రాజును చూడటానికి రాజు సముఖాల దగ్గరికి వెళ్తున్నా, ఆయన పర్మిషన్ నాకు లేదు. కానీ ఈ లోకంలో అయితే వ్యక్తుల దగ్గరికి అయితే పర్మిషన్ కావాలి. కానీ మనం ఆశ్రయిస్తున్న దేవుని దగ్గరికి పర్మిషన్ అవసరం లేదు కదా. నేను నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అయితే నువ్వు భయపడద్దు, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనకున్న కష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో దేవుడి వైపు చూద్దాం. పర్మిషన్ అయితే రాజుగారి దగ్గర పర్మిషన్ లేకుండా వెళ్తే ఏదైనా చేయొచ్చు, కానీ పర్మిషన్ అవసరం లేదు దేవుని దగ్గరికి రావడానికి. ఈ రోజుల్లో చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం రాదండి, ఎవండి మాకు సాక్ష్యం చెప్పటం రాదండి, ఎవండి మాకు బలనాద చేయటం రాదండి. ఏమండి, ఏది చేయటం ఎవరికొచ్చు? మనం అందరం దేవుడి దగ్గర నేర్చుకున్నదే కదా. శిష్యులు కూడా ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించమంటే ప్రభువు నేర్పించాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయగలిగిన సహాయకుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఎస్తేరు ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన వృత్తాంతం అంతా మీకు తెలుసు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కూడా ఎస్తేరుని ఏమాత్రపు కూడా ఇబ్బంది పెట్టలేదు, తన దయ ఆవిడ మీద ఉంచాడంట. దేవునికి స్తోత్రం. దేవుని మీద భారం వేసి తన భయము తన శక్తిని మించకుండా తన ఆలోచనను తనకున్న పరిస్థితుల వైపు చూడకుండా తనకు వచ్చిన భయములో దేవుని మీద ఆధారపడింది. అలాగే ముద్దుకై, అయితే తననే కాదు ముద్దుకైన కాదు చంపడానికి తన జాతంతటిని చంపేయాలనుకున్నాడు. అంటే ఇలా ముద్దుకై ఒక్కడ యూదుడు కదా, యూదులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దేశంలో ఎవరు ఉండకూడదు, అందరినీ సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు నొక్కేవాళ్ళు కాదు, నా మాట వినేవాళ్ళు కాదు, ముద్దుకైన ఒక్కడిని చంపితే వాళ్ళందరూ కూడా తిరగబడతారేమో అని చెప్పని ముద్దుకైన ఒక్కడే కాదు మొత్తాన్ని చంపారనుకున్నాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, దేవుని మీద ఆధారపడ్డారో, ఎప్పుడైతే ఎవరైతే ఆ ఊరికొయ్యను తయారు చేశారో, అదే ఊరికొరేమయ్యదా హామానుని ఉరితీయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది లోకస్తుల మీద లోకం మీద ఆధారపడుతుంటే ప్రభువు అంటున్నాడు కదా, నువ్వు నా మీద ఆధారపడగలవా, నువ్వు నా మీద ఆధారపడగలవా. ఈరోజు భయము అనేది నిన్ను వెంటాడుతున్నప్పుడు, వేదన అనేది నిన్ను వెంటాడుతున్నప్పుడు, అనారోగ్యం అనేది నిన్ను వెంటాడుతున్నప్పుడు, పలు పలు విధాలైన భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేకపోతే లోకం మీద ఆధారపడుతున్నావా? 118:8-9 వచనంలో అంటాడు, మనుషులను నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నిజమే, మనుషులను ఆశ్రయిస్తే మనల్ని ఎక్కిన తలపాలు చేస్తారు, రాజును ఆశ్రయిస్తే రాజుకు సంతోషం ఉంటే
కానుకలు ఇస్తాడు, లేకపోతే చిరసాధన చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయగలిగిన వాడు రాజు. కానీ మనం ఆశ్రయిస్తున్న దేవుడు ఎలాంటి వాడు? 34వ కీర్తన 10వ చరణంలో అంటాడు, సింహ పిల్లలైన ఆకులు కొనని కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు నీకు మేలు అనేది తాండవించిందా? ఎన్ని రోజులైంది నువ్వు మేలు చూసి? ప్రతి ఉదయకాలం ఆయన మేలుతో నిన్ను తృప్తిపరుస్తున్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈరోజు మేలు అనేది నీకు రాక సమస్య అనేది నేను వెంటాడి ఆ భయము ద్వారా ప్రతి విషయంలో కూడా నువ్వు భయపడుతున్నవే. కొంతమంది పెద్ద శబ్దం వస్తే ఉలిక్కుపడతారు, ఏదైనా మాట వస్తే ఉలిక్కుపడతారు, ఏదైనా శబ్దం కానీ ఏదైనా కుటుంబంలో ఏదైనా జరిగిందంటే ఊరికి భయపడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడక. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద. ముద్దుకై దేవుని మీద ఆధారపడ్డాడు. తనకున్న భయములో, తనకున్న పరిస్థితుల్లో తన బట్టలు చింపుకొని ఘోరంగా ఏడుస్తూ బూడిదలో పూసుకొని దేవుని ముందు ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయకపోతే మనం ఎలా దేవుని సహాయం పొందుకోగలం? దేవుడు కూడా ఆయన ఆరోహణం అయిపోతూ ఒక మాట చెప్పాడు తన శిష్యులకు, అయ్యా నువ్వు ఇప్పుడు వరకు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మాకు ఇక ఆదరణకర్త ఎవరు, మాతో ఉండేవారు ఎవరు, మాకు ధైర్యపరిచేవారు ఎవరు, మమ్మల్ని బలపరిచేవారు ఎవరని శిష్యులు కూడా ఒక నా రకమైన భయముతో ఉండగా ఆ భయములో వారు ఏమంటున్నారు తెలుసా? అయ్యా మీరు భయపడద్దు, నేనైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఆయన వస్తే మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆదరణకర్త కొరకు మీరు వేచి ఉండండి అన్నప్పుడు వారు ఎప్పుడైతే ఆదరణకర్త కొరకు వేచి ఉన్నారో ఆదరణకర్త దిగి వచ్చారు. ఆ అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే అక్కడ సన్నివేశం మనకు కనపడుతుంది. వారందరూ కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వంటి స్వభావం, బలమైన గాలి వారి మధ్యలో నీకు దిగి వచ్చిందంట. ఆ గాలిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ శబ్దములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి రాలగా వారందరూ బలవంతులయ్యారంట. అప్పటి వరకు భయంతో ఉన్న పేతురు నిలబడి వాక్యం చెప్పగా 5,000 మంది రక్షించబడ్డారంట. 2వసారి వాక్యం చెప్పగా 3,000 మంది రక్షించబడ్డారంట. కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు 8 గంటల వ్యవధిలో 8,000 మందిని దేవుని కొరకు రక్షించబడ్డారంట. ఒకనాడు చిన్న పిల్ల, ఒక 3-4 సంవత్సరాలు ఉండే చిన్న పాప అంతకుముందు సన్నివేశంలో, ఇదిగో నువ్వు ఏసైతో పాటు తిరిగావు కదా, ఏసైతో పాటు ఉన్నావు కదా అంటే ఎంతో భయంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఏసైతో ఉన్నానా, ఎక్కడ చూసావు నువ్వు, ఎవరిని చూసావు, నన్ను చూసావా అని చెప్పని అక్కడి నుండి బొంకి వెళ్ళిపోయిన వాడు ఈ రోజున 8 గంటల వ్యవధిలో 8,000 మందిని ఏసై కొరకు రక్షించబడ్డాడంటే భయములో నుండి తప్పించగలిగిన వాడు సమర్థుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నీలో ఏ భయము ఉన్నావో తెలియదు, నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును పొందుకున్నట్లయితే భయము నుండి నిన్ను వెంటాడే ప్రతి భయము నుండి ఆయన తొలగించి నీకు సహాయం చేయగలిగిన వాడు. మొత్తుకై తన జీవితంలో భయాన్ని పోగొట్టుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించి నిమ్మలంగా ఉన్నాడంటండి. ఎప్పుడో తెలుసా? దేవుని సహాయము, దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు. ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ఉన్నాడో దేవుని కృప అతనికి వెంటాడింది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వే స్థితిగతిలో ఉన్నావు, నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతుండగా ఆయన సన్నిధి మనల్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు. 2వ వృత్తాంతాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో నుంచి చూస్తే అక్కడ ఇంకో వ్యక్తి కనబడుతున్నాడు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసినది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా దగ్గరికి వచ్చి దాసురాలు ప్రార్థన చేస్తుంది, మొరపెట్టుకుంటుంది, అయ్యా నా భర్త చనిపోయాడయ్యా, అతడు ఎంత భక్తిగా నీ సన్నిధిలో నీ దగ్గర పనిచేసేవాడు కదా, నీ దగ్గర ఉండేవాడు కదా, అయితే అతను చనిపోయాడు, ఇప్పుడు అతను బ్రతుకుండగా మా కుటుంబ జీవనాన్ని సాగించుకోవటానికి కొంత అప్పులు చేశామయ్యా, ఆ అప్పులు తీర్చుకోవటానికి లేకుండా పోయింది, అయితే నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నాకున్న 2 పెళ్ళు వారు అప్పులు వారు తీసుకెళ్ళిపోతానంటున్నారయ్యా, ఏం చేయాలో తెలియట్లేదు నాకని ఒక ఆయనక భయానకరమైన పరిస్థితుల్లో ఎలీషా దగ్గరికి వచ్చింది. ఈరోజు అప్పుల బాధల్లో ఉన్నావు నువ్వు, ఆ అప్పులు దేవుడు తీర్చునుగాక, అప్పులు ప్రతిదీ కూడా ఆయన సహాయం ద్వారా ప్రతి అప్పు తెచ్చబడిన గాక. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు తోడై ఉండేవాడు. అయితే ఈవిడ మొరపెట్టుకుంటుంది, ఎలీషా గారు ఏ చేయాలో నాకు తెలియట్లేదయ్యా, కట్టుకున్నవాడు నన్ను మోసం చేసి పారిపోయాడయ్యా, కట్టుకున్నవాడు నన్ను మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడయ్యా, ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డలు కూడా విడిచిపెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందయ్యా, ఏం చేయాలో తెలియదయ్యా అని భయంతో ఏడుస్తూ తన ప్రవక్త దగ్గర వేడుకుంటుంటే ప్రవక్త అన్నాడు, నేను ఇంటికి వస్తాను పదమ్మా,
అని తన కుటుంబంలోనికి వెళ్ళాడు. చాలామంది చేసే పని ఏంటంటే దేవుని వైపు తిరగరు, దేవుని వైపు అడగరు, దేవుని సహాయం కోరుకోరు. వారి కష్టకాలంలో దేవుని వైపు చూడకపోతే మరి నువ్వు ఎవరి వైపు చూస్తే దేవుడు సహాయం చేస్తాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. మనుషులను ఆధారం చేసుకొని ఏం సంపాదించుకోగలవు? మనుషుల వైపు చూస్తే ఏం దొరుకుతుంది నీకు? లోకం వైపు చూస్తే ఏం దొరుకుతుంది నీకు? చాలాసార్లు లోకంలో మరి పలు విధాలైన అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పులు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ తీసుకుంటే కట్టగలనో లేదో, నెల నెల కడుతుంటే ఇంకెన్నెళ్ళు కట్టాలో, ఈ నెలలో అయ్యేంతవరకు నేను బ్రతుకుంటానంటావా, ఈ కట్టుబడులు కట్టి 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 నేను ఇలాగే చచ్చిపోతానేమో, నా జీవితం అంతా కూడా ఇలా అప్పులు కట్టుకుంటానే సరిపోద్దేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అలాగే నువ్వు ఉన్నావేమో, కానీ ఈ రోజుల్లో దేవుని మాట కొరకు ఎదురుచూడు. ఆయన సేవకుని మాట మీద నువ్వు ఆధారపడితే ప్రభువు నీకు సహాయం చేయగలిగిన వాడు. అందుకనే శిష్యురాలు ఈవిడ ఏం చేసిందంటే ప్రవక్త దగ్గరికి వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నీవేం చెప్తే అది చేద్దామని ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాకు సహాయం చేయవా అని మొర్ర పెట్టుకుంటుంది శిష్యుడు ఆ ప్రవక్త దగ్గర. ప్రవక్త తన ఇంటికి వెళ్ళి, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నా దగ్గర అయ్యా ఏమీ లేదయ్యా, కొంచెం చిన్న నూనె ఉందయ్యా, నూనె బొట్టులో కొంచెం నూనె ఉంది. ఏంటి నూనె అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు. నూనెకి సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు. నీ జీవితంలో పరిశుద్ధాత్మదేవుని కుమ్మరింపు ఉంటే, పరిశుద్ధాత్మదేవుని సహవాసం నీతో ఉంటే నువ్వు ఏ స్థితిగతులైనా భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిగతులు భయపడుతున్నావు? నీ జీవితాన్ని ఒక్కసారి తడిగి చూసుకో. ఏలీషా దేవుని సహాయం పొందుకున్నాడు కాబట్టి తన చుట్టుపక్కల పరిస్థితులు ఎన్ని వచ్చినా అతను దేవుని వైపు తిరిగాడు, కానీ లోకం వైపు తిరగల. యాకోబు తనకున్న పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు, కానీ ఎబెకు రేవు దగ్గర దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి తన జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుని అందుకున్నాడు. అబ్రహాము దేవుని సహాయంతో నడిచాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపుతో ఉన్నాడు కాబట్టి, ఆయనతో సహవాసం చేశాడు కాబట్టి తన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకున్నాడు. ఎడారిలో ఉన్నప్పటికీనూ పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చబడ్డాడంటే కారణం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? నా మాటలు వింటున్నా ప్రియబిడ్డ సోదరుడా, నువ్వెవరి మాటలు వింటున్నావు? ఎవరితో మాటలు కలిసి నడుస్తున్నావు? దేవుని మాటలా, దేవుని సహాయమా, లేకపోతే మనుషుల మాటలా? దయచేసి ఒక్కసారి గమనించవలసిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. ఈ శిష్యురాలు ఎప్పుడైతే ప్రవక్తను అణిగిందో, ఏముందమ్మా నా దగ్గర నూనె ఉందయ్యా, ఇప్పుడు నువ్వు వెళ్ళేం చేస్తావంటే నీ చుట్టుపక్కల ఉన్న వారందరి దగ్గర కొండలు, ఏదైతే వాళ్ళ దగ్గర ఏ కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ అరువు తెచ్చి, అయ్యా సరేనయ్యా అని వెళ్ళిపోయింది. అదే నేనైతే నువ్వైతే ఏమంటావు అంటే తెచ్చేం చేయమంటారు అని ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ అలా అడుగుతాం. కానీ ఈవిడ అలాగ అడగల, అయ్యా ఏం చేయమంటావు అని అడగలేదు. కానీ అలాగేనయ్యా తర్వాత అన్నట్టు చూస్తే, ఎప్పుడైతే నువ్వు కుండలు తెస్తావో ప్రార్థన చేసి ఆ నూనె ఇచ్చాడు, ప్రతి కుండలో కూడా ఈ నూనెను పోసి అన్నప్పుడు ఆవిడ ఎప్పుడు ప్రవక్త అయితే ఏదైతే చెప్పాడో అదే చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలా చేసిందో ఆ ఊరిలోనే తనకంటే ధనవంతులు ఇంక ఎవ్వరూ లేరంటండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడు. ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వారు ఈ రోజుల్లో ఉన్న వారందరూ కూడా యూదులు, దేవుని బిడ్డలు. వారందరూ కూడా దేవుని సహాయం పొందుకొని వారు గొప్ప విజయాలు పొందుకున్నారు. ప్రపంచంలో ఫోర్డ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది, కార్ల కంపెనీ. ఆ ఫోర్డ్ కంపెనీ యజమాని ఒకప్పుడు ఏది లేనప్పుడు దేవుని వైపు చూచాడు, దేవుని సహాయం పొందుకున్నాడు. ఈరోజు తన జీవితం ఎలా మారిపోయిందంటే ఫోర్డ్ కంపెనీ ఎన్నడూ కూడా ఎనగ తిరిగి చూడలేదు. ఎంత శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కంపెనీ ముందుకు దూసుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆ కంపెనీ సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో కూడా 90% అది దేవుని మాటకు, దేవుని పరిచర్యకు అది అప్పగిస్తారంట. దేవుని సహాయం పొందుకున్న వారెవరు కూడా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ వారందరూ కూడా దేవుని కృప పొందుకున్నారు. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తి, అతని పేరు మైక్ టైసన్. ఆ మైక్ టైసన్ ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కరిని జయిస్తున్నాడు. 1,000,000,000 రూపాయలు అతను ఆర్జిస్తున్నాడు. ఆ సమయంలో అతను అనుకున్నాడు కదా, నాకు ఒక ఫైనాన్స్ అడ్వైజర్ కావాలి, నా ఫైనాన్షియల్ ప్రతి వ్యక్తి కూడా ఆ ఫైనాన్స్ చూసుకుంటానికి నాకు ఒక మంచి వ్యక్తి కావాలని ఎతికి పట్టుకున్నాడంట. అతను ఎవరో తెలుసా? డొనాల్డ్ ట్రంప్. 20 సంవత్సరాల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక ఫైనాన్స్ అడ్వైజర్గా ఉన్నాడు.
కానీ అదే 20 సంవత్సరాల తర్వాత చూస్తే అదే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే అగ్రగామి రాజ్యానికి ప్రెసిడెంట్గా మారిపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో ఎక్కడున్నానంటే అక్కడ వేసిన గొంగల్లాగా ఉండలేదు, తన జీవితాన్ని నడిపించుకుంటానికి గొప్ప సాధనాలుగా మార్చుకున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్బుక్లో నేను ఒక చిన్న సాక్ష్యం చూశాను. ఒక తల్లి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు కానీ, ఒక చిన్న సిస్టర్ గారు ఆవిడ ఓ సాక్ష్యం చెప్పారు. ఎవరంటే, నేను నా భర్త చక్కగా కాపురం చేసుకుంటున్నా, అయితే ఏమైందో తెలియదు నా భర్తకి సడన్గా నన్ను సింగిల్ బెడ్రూమ్లో నుండి తోసివేసేసాడు బయటికి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మాది ఒక చిన్న సింగిల్ బెడ్రూము, ఆ బెడ్రూము కలిగిన ఇంటిలో నుండి నన్ను బయటికి గెంటేశాడు. ఎంతగానో ప్రయత్నించాను అయ్యా నేను నీతో కలిసి ఉండాలని, అయితే ఆయన మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు నాతో కలిసి ఉండటానికి ఎంత మాత్రం నీకు అర్హత లేదు అని చెప్పని బయటకు తోసేశాడు. అయితే నేను ఆయన వేసిన ప్రతి అవమానం అనే రాయిని దాన్ని నేను ఆశీర్వాదకరంగా అది ఒక స్తంభంగా మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఎలా మారాను తెలుసా? ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఎలాంటిదంటే 7 గదులు కలిగిన డూప్లెక్స్ హౌస్. నేను ఇప్పుడు ఉంటున్నది పెద్ద బంగళా. ఇదివరకు నేను ఎవరికి సహాయం చేయలేను, ఇప్పుడు వేల మందికి సహాయం చేయగలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడనే సాక్ష్యం నేను విన్నాను, చదివాను. దేవునికి స్తోత్రం. ఇలాగ సాక్ష్యాలు ఈ మాట చెప్తుంటే మీ జీవితాల్లో కూడా అనేకమైన క్రియలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు ఈ రోజున? ఆ రోజున ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్న నీవే ఈ రోజున ఎందుకని దిగజారిపోతున్నావు, భయముతో ఉన్నావు? ఒక్కసారి నిలబడు, లేచి నిలబడితే దేవుని కృప మీ మీద పొందుకోవటానికి, దేవుని కృప మీ మీద కమ్ముకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు, లేచి నిలబడితే దేవుడు నీకు సహాయం చేయగలిగిన వాడు, ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా ఉండగలిగినది. ఈ రోజున మనం ఎవరి వైపు ఆశ్రయిస్తున్నాం? దేవుణ్ణా, లోకాన్న? ఒక్కసారి ఆలోచించుకో. 3వ వృత్తాంతాన్ని ముందు పెడతాను. మార్కు సువార్త 4:35 చూస్తే అక్కడ శిష్యులు ఉన్నారు, వారు అక్కడ పడవలో నడివెళ్తున్నారు. వారందరూ కూడా జాలర్లు కాబట్టి వారు ఏమనుకున్నారంటే, అయ్యా మేము ఒక తుఫాన్ వచ్చింది కదా, మాకున్న అనుభవాన్ని బట్టి ఈ తుఫాన్ అంతటిని మేము ఛేదించగలం అనుకుని చాలా సందర్భం చేస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి విఫలమైపోయినాయి అంట. ఇప్పుడు విఫలమైపోయిన తర్వాత వారికి ఉన్న ఆలోచన అన్నీ చేశారు, వారు జాలర్లు కాబట్టి వారు చేయగలిగినంతా చేశారు, కానీ వారు విఫలమైపోయారు. అయితే ఏసయ్య అక్కడ పడుకొని ఉన్నాడు. ఆ నాడవలం ఏసై దగ్గరికి వెళ్ళయ్యా, నువ్వు ఏదైనా చేయగలవా, మేము చనిపోతున్నావయ్యా, ఇప్పుడు మాకు నువ్వు సహాయం తెచ్చని దేవుని సహాయాన్ని వేడుకొనగా దేవుడు లేచి చూచాడు కదా, దాన్ని గాలిని సముద్రాన్ని గద్దించారంట. ఎప్పుడైతే ఏసయ్య గద్దించారో అది మిక్కిలి నిమ్మలమైపోయిందంట, మిక్కిలి నిమ్మలమైపోయింది. ఆలోచించండి, మన జీవితాల్లో శ్రమలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు, భయము నిన్ను వెంటాడుతున్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిగతులు ఉన్నప్పుడు, అనారోగ్యం నీ జీవితంలో ఉన్నప్పుడు, పరిస్థితి నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నిన్ను ఎవరో వెంటాడుతున్నారు, భయమా? ఈ భయం నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు ఏసై వైపు చూడగలిగితే ఈ సాయంకాలపు వేళలో దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను మహిమపరచడానికి, దేవుడు గొప్పగా వాడుకుంటానికి, ప్రపంచానికే ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి భయము అనేది నీలో నుండి తీసివేసి దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే కృపను పొందుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాధనుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ సాధనం ద్వారా ప్రజలైన వారితో అలాగే మాతో మీరు మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏ భయం అయితే ఉందో ఆ భయం నుండి మీరు తొలగించి వారికి మేలు చేసి కృప చూపించి నడిపించండి. ఈ సాయంకాలపు వేళలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యం నుండి, సమస్యల నుండి, అప్పుల బాధ నుండి, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి విడుదలపరచు ప్రభా. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము, నెమ్మది, సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.